నెల్లూరు జిల్లా ఆనందసాగరం మండలంలో 2022 మే నెలలో ఉపాధి హామీ పనులకు సంబంధించి 3 సంవత్సరాలకు గాను 15 రోజుల పాటు ఆడిట్ పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని 25 పంచాయతీల్లో డిఆర్పిలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి జరిగిన పనుల గురించి తెలియజేసి ఉపాధి కూలీలు ఇచ్చిన ఫిర్యాదులను వ్రాతపూర్వకంగా స్వీకరించారు. ఇదిలా ఉంటే కొన్ని పంచాయతీల్లో గ్రామ సభలు రసభాసగా సాగాయి. కొంతమంది సర్పంచ్లు సైతం ఫీల్డ్ అసిస్టెంట్లను తప్పుపట్టారు. దీంతో మండలంలోని కూలీలంతా మే 25న జరిగే పబ్లిక్ హియరింగ్ ఎలా ఉంటుందో అని సర్వత్రా ఉత్కంఠంగా ఎదురుచూశారు. అంతలోనే ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మండల కేంద్రంలో ఉపాధి కూలీల మధ్య జరగాల్సిన పబ్లిక్ హియరింగ్ జిల్లా కేంద్రంలో అధికారుల సమక్షంలో నిర్వహించారు. 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆడిట్ వివరాలు బయట పెట్టకపోవడం ఏమిటని ఉపాధి కూలీలు మరియు కొంతమంది గ్రామ సర్పంచులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికైనా అధికారులు స్పందించి 14 కోట్లకు సంబంధించిన ఆడిట్ వివరాలు బయట పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ పని సంబంధించి మొత్తం 800 చెట్లు నాటినట్టు రికార్డ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి 260 చెట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన చెట్లు పూర్తి స్థాయిలో లేవు, లేకుండానే పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నీరు పోసే బిల్లులు తర్వాత కార్ల బిల్లులు అయితే పెట్టలేదు. హరిబాబు 2019 నుంచి 2022 వరకును జాతీయ ఉపాధి హామీ పథకం సంబంధించి ఈ మండలానికి 14 కోట్ల రూపాయల సోషల్ ఆడిట్ జరిగింది. అయితే ఎలక్షన్ కోడ్ కారణంగా మండల హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి సామాజిక తనిఖీ విచారణ బహిరంగ సభ వేదిక అయితే అనసారం మండల హెడ్ క్వార్టర్లో పెట్టలేదు. దీన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టిన కారణంగా మేము ఈరోజు సర్వసభ సమావేశానికి వచ్చాం. ఇక్కడ ఉండేటువంటి మిత్రులకి అయా ఏదైతే ఈ 14 కోట్ల విలువైనటువంటి ఈ పీరియడ్లో 19 నుంచి 2022 వరకు జరిగిందో దీన్ని మండల ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులకి అలాగే ప్రభుత్వ ప్రతినిధుల మీద ఆధారపడి ఉంది. దయచేసి దీన్ని బయటపెట్టి ప్రజలకు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.